గత కొద్ది రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో ఫామ్ హౌస్ రగడ నెలకొంది. ఈ క్రమంలోనే తాజాగా సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిపై చేసిన వ్యాఖ్యలు పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. సబితా ఇంద్రారెడ్డి కుటుంబానికి చెందిన ఫామ్ హౌస్ లు అక్రమంగా నిర్మించబడ్డాయని, అవి కూడా కూల్చాలా లేదా అని ఆయన ప్రశ్నించారు. సబితమ్మకు ముగ్గురు కొడుకులున్నారని, వారికి ఫామ్ హౌస్లు ఉన్నాయా లేదా అని ప్రశ్నించారు. అవి కూడా బఫర్ జోన్ లో ఉన్నాయని తనకు సమాచారం ఉందన్నారు. ఇక హరీష్ రావుపై కూడా రేవంత్ సెటైర్లు వేశారు. ఆయన ఫామ్ హౌస్ కూడా అక్రమంగా నిర్మించబడిందని, అజీజ్పూర్ లో ఉన్న ఆ ఫామ్ హౌస్ పై కూడా చర్యలు తప్పవని సీఎం రేవంత్ హెచ్చరించారు. ఈ సందర్భంలోనే సబితా ఇంద్రారెడ్డి రేవంత్ వ్యాఖ్యలపై గురువారం కౌంటర్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి సబితా ఇంద్రారెడ్డి కుమారుల ఫామ్ హౌస్ లు కూల్చాలా వద్దా అంటూ చేసిన వ్యాఖ్యలపై తాజాగా సబిత ఎక్స్ వేదికగా స్పందించారు. ఆత్మాభిమానం కన్నా మించిన ఆస్తి మరొకటి లేదని నమ్మిన వ్యక్తులని తెలిపారు. ముఖ్యమంత్రి గాని ఇతర వ్యక్తుల ముందు గాని పేద ఏడుపులు ఏడ్చిన సందర్భం నాకు దేవుడు కలిగించలేదని పేర్కొన్నారు. సీఎంను ఆయన మాట తీరుడు తెలంగాణ సమాజం గమనిస్తోందన్నారు. మా అబ్బాయి కడుతున్న ఇల్లు మినహాయించి మిగతా 3 ఫామ్ హౌస్ లు ఎక్కడున్నాయో బయటపెట్టనంటూ ముఖ్య విజ్ఞప్తిగా రేవంత్ అన్నకు సబితక్క సవాల్ విసిరారు. వ్యక్తిగతంగా ఎన్ని రకాలుగా టార్గెట్ చేసినా ప్రజల తరపున ప్రశ్నిస్తూనే ఉంటారని స్పష్టం చేశారు. మరోవైపు మాజీ మంత్రి హరీష్ రావుపై సీఎం రేవంత్ ఫైర్ అయ్యారు. నీ ఫామ్ హౌస్ల లెక్క కూడా ఉందని వ్యాఖ్యానించారు. ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు తప్ప వాటిని కూల్చేది లేదు, ఏం లేదని పలువురు వాపోతున్నారు. ఇంతకు సబితకు ఫామ్ హౌస్ ఉందా లేదా, ఉంటే అది అక్రమమా సక్రమమా తేలాల్సి ఉంది. పేద ప్రజల ఇల్లు కూల్చినట్లే రాజకీయ నాయకుల ఇల్లు ఫామ్ హౌస్ లు కూల్చేయాలని పబ్లిక్ డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.